ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన సిపిఐ పార్టీ అనుపెరగని పోరాటాలు చేస్తా ఉంటే మరి దానికి దొంగదిరుడు సమాధానం చెప్తా ఉన్నారు అయ్యా పోలవరం ఎత్తు తగ్గిస్తా ఉన్నారు ఆ పోలవరం ఎత్తు తగ్గిస్తే రాయలసీమకు నీళ్లు రావు కాబట్టి పోలవరం ఎత్తు 150 అడుగులు ఉండాలా దానికోసం మీరు 150 అడుగులకి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొంది అదే విధంగా సెకండ్ డిపిఆర్ కింద 55000 కోట్లు ఇచ్చడానికి ఒప్పుకొంది దాన్ని ఈ రోజు 20000 కోట్లకు తగ్గించేసి మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నర్మ గర్భంగా ప్రకటిస్తా ఉన్నారు ఎత్తు తగ్గించేసి 135 అడుగులే పెడతామని మరి ఉత్తరాంధ్రకి రాయలసీమకి నీళ్లు రావాలంటే పోలవరం యొక్క ప్రాజెక్ట్ 150 అడుగులు ఎత్తు ఉండాలి ఎత్తుంటే ఈ ప్రాంతాలకు నీళ్లు వస్తాయి మరి నీటి నిలువ 198 టిఎంసీలు ఉంటుంది అట్లా కాకుండా ఎత్తు తగ్గిస్తే నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోతుంది దానికోసం కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు స్పందించడం లేదు మేము పోలవరం సందర్శనకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు మరిన్ని ఇళ్ల స్థలాల కోసం పోరాడితే మా పైన కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తా ఉన్నారు పైగా మీరు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశానికి దత్తపుత్రులు సిపిఐ వాళ్ళు అంటారు లేదా కౌలు పిల్లలు సిపిఐ వాళ్ళు అంటారు లేదా మీరు చౌదర్లు అంటారు అయ్యా టీడీపీకి మాకు సంబంధమే ఉంది ఇక్కడ సిపిఐ పార్టీ పోరాడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపైన మీరు ఫైల్ చూసుకోండి మీడియా చూసుకోండి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసినప్పుడు దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మేము పోరాడినాం అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పైన పోరాడుతూ ఉంటే మీరు చౌదరులు అనేది మీరేమి నాకు అర్థం కాలే టీడీపీ వాళ్ళు మీరు కౌలు పిల్లలు అని చెప్పేది దత్తపుత్రులు అని చెప్పేది ఏమి ఇదంతా మీకంతా కూడా అంటే మీరేమన్నా బీజేపీ వాళ్ళకి ఏమన్నా కౌలు పిల్లలా లేకపోతే బీజేపీ వాళ్ళకి దత్తపుత్రుల మీరు బీజేపీ వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఉంటే ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళ మాట తప్పితే దానికి వ్యతిరేకంగా మీరు ఒక్క మాట మాట్లాడడం లేదే ఒక పోరాటం చేయడం లేదే మరి మీరు బీజేపీ వాళ్ళకి ఏమి పుత్రులా లేకపోతే దత్తపుత్రులా లేకపోతే కౌలు పిల్లలా లేకపోతే మీరేమి జాతి అనాల మిమ్మల్ని ఇది సరైన పద్ధతి కాదు రాజకీయ పార్టీలపైన నిందలు వేసేటప్పుడు ఆచితూచి మాట్లాడాలా సిపిఐ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది కాబట్టి మేము చౌదర్లో లేకపోతే రెడ్లో అని కాదు ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడుతూ ఉన్నాం ప్రజా వ్యతిరేక విధానాలకు మీరు సమాధానం చెప్పండి దానికి కుంటి సాకులు వేసి పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తామంటే మా రాష్ట్ర నాయకత్వాన్నంతా అరెస్ట్ చేసినారు ఏమయ్యా పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అది జాతీయ ప్రాజెక్ట్ సందర్శించేదానికి అవకాశం లేదా దానికి అనుమతి ఇవ్వరా ఏమన్నా మీ జాగీరా లేకపోతే మీ అబ్బగారి సొత్తా ఇదేమన్నా జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి మేము ఉద్యమం పెడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అవసరమైతే మీరు అఖిలపక్షాన్ని తీసుకొని నరేంద్ర మోడీతో మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకూడదు 55000 కోట్లు తగ్గించకూడదు 20000 కోట్లు ఇస్తే మేము అంగీకరించేది లేదని అఖిలపక్ష పార్టీలతో కలిసి స్వరం ఇప్పాల్సిన మీరు ఈరోజు కేసుల కోసం భయపడి బీజేపీ ప్రభుత్వానికి ఒత్తాసి పలుకుతూ వారితో చేతులు కలిపి రాష్ట్ర ప్రయోజనాల్ని పరంగా పెడుతున్నటువంటి మీరు మమ్మల్ని ఈరోజు మీరు కౌల పిల్లలు అంటారా అది ఆ యాదవ్ అన్నా కూడా మరి ఈరోజు అనిల్ యాదవ్ అంటే జగన్మోహన్ రెడ్డి స్పందించడే ముఖ్యమంత్రి ఇది సరైన భాష కాదు అట్లా రాజకీయ పార్టీలు మాట్లాడదండి వాళ్ళ చౌదరులు కాదు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు విధానాల కోసం పోరాడతారని చెప్పానని చెప్పే రాదా జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయనే వీళ్ళతో మంత్రులతో చెప్పిస్తున్నాడా అలాంటి విమర్శలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దానికోసము మేము ప్రజా సమస్యలు కట్టుబడి ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాలు కట్టుబడి ఉన్నాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏ ఒకటి వచ్చినా కూడా మీరు ఇలాంటి విమర్శలు చౌకమారు విమర్శలు చేసినా మా పోరాటాలు ఆగవు మరింత ఉధృతమైన అవుతాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రాజెక్టు పూర్తి కాకుండా విగ్రహం పెట్టడము ఇల్లు పేదలకు ఇవ్వకుండా కాలనీ జగనన్న కాలనీలు పెట్టడము ఉద్యమాలు చేసే పోరాట యోధుల్ని చులకనగా మాట్లాడము ఎట్లా వరకు సమస్య అదే వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మరి ఈరోజు ఇళ్ల స్థలాలు మీరు అప్పగించి ఇళ్ల స్థలాల్లో పక్కా గృహాలకు శంకుస్థాపన చేసి నిర్మాణాలు చేపట్టి అప్పుడు మీరు ఏ పేరన్నా పెట్టుకుంటే మాకు అభ్యంతరం లే ఆలీలే సూలీలే కొడుకు పేరు సోములింగ్ అని చెప్పనని అప్పుడే ఇళ్ల స్థలాలకి జగనన్న ఇళ్ల స్థలాలు అనేది లేకపోతే పోలవరం ప్రాజెక్టులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతామనేది ఆ ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాదంలో పడింది ఆ పోలవరం ప్రాజెక్టే ప్రమాదంలో పడింది ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అయ్యా పోలవరం నమ్ముకున్నాము పోలవరము గోదావరి కృష్ణ అనుసంధానం ద్వారా మొత్తం రాయలసీమకి ఉత్తరాంధ్రకి సర్కార్ జిల్లాలకి 13 జిల్లాలకు కూడా
గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో వస్తాయని చెప్పాలని ఆశిస్తున్న తరుణంలో మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా మాట్లాడితే నోరు మెదపరు ఈ రోజు పోయినారు మేమంతా పోరాటం చేస్తే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అదే విధంగా మరి అనిల్ యాదవ్ వాళ్ళంతా పోయి ఈ రోజు చర్చలు జరుపుతామంటా ఉన్నారు అయ్యో పార్టీ ఓట్లేదు ఈ 5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినారు అలాంటప్పుడు మీరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతామంటారు జగనన్న పేరు నామకరణం చేస్తామంటారు ఏమిచ్చారు మీరు ఇళ్ళసలాలు ఇచ్చారా కిట్కోయిలు ఇచ్చారా అదే విధంగా అక్కడ మౌలిక సౌకర్యాలు కల్పించినారా పక్కా గృహాలు నిర్మించినారా లేదా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినారా పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడితే మాట్లాడకుండా మీరు ఇటువంటిది చేయడం అనేది మంచి పద్ధతి కాదు దానికని ఎప్పుడైనా పునరాలోచించి మేము మీకు మద్దతు ఇస్తాం बीजेपी केंद्र प्रभुत्व तो पोराड़ते राजकीय अतीत राष्ट्र प्रयोजन कोसम पोलवर कोसम आंदोलन चिस्ते आंदोलन में भागस्वामुदा की सीपीआई पार्टी 5 कोट्ल आंदोलन कोसम मैं सिद्ध रा मोडी दग्गर पोराड़दाम केंद्र प्रभुत्व तो पोराड़दाम केंद्र प्रभुत्व तो निधुकनाम राष्ट्र प्रभुत्व तो निधु निधु तो कष्ट पड़ता अंकनी सेंट्रल गवर्नमेंट पैन मैं पोराटम रही कल रही मम्मी अटार मम्मी विमर्शिस्टर सीपीआई तलूदेश अकूल पार्टी चौधरल तेलुगु देशम पार्टी कौल पिनी भाष मीद अर्थ भाष मार्च इध सर पद्धति का सीपीआई पार्टी प्रजा व्यतिरेक विधान पैना तेलुगु देशम गवर्नमेंट राजी पड़े वैएस गवर्नमेंट राजी पड़ो अदे विधा कांग्रेस गवर्नमेंट राजी पड़े ప్రజా ఉద్యమాల ద్వారా మేము ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చేదే మా లక్ష్యము అందుకోసం మీరు కూడా ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి ప్రత్యేక హోదా కోసం విభజన హామీల కోసం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లోటుకు నిధులు తెచ్చేదాని కోసం రా పోరాడదాం బీజేపీతో పోరాడదాం సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడదాం వైఎస్ఆర్ పార్టీకి దమ్ముంటే అఖిల మీ మద్దతు ఇస్తాం మేము పాల్గొంటాం స్వయంగా రాజకీయాలకు అతీతంగా అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం మన విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడిన మాటలు నిన్న అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు రెండు ఒకటే వారిద్దరు కలిసిపోయారు అనుకుంటా ఆ మరి బీజేపీ వారు కూడా మరి మీరంతా తోక పార్టీలు అంటారు అదే విధంగా వీళ్ళు చూస్తే ఈరోజు మీరు తెలుగుదేశము మీరు సిపిఐ రెండు కౌల పిల్లలు అంటున్నారు అంటే ఇద్దరి యొక్క అర్థం ఒకటే వస్తా ఉంది మేము తోక పార్టీలు కాదు మేము తోక భావ సారూప్యత గల పార్టీలతో కలుస్తున్నాం కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం బీజేపీ కూడా ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నాం మన బీఆర్ లో కలవలేదా మీరంతా ఈ రోజు ఎన్డీఏ బీజేపీ పేరు తీసేసి ఎన్డీఏ కూటమని ఎందుకు పెట్టుకున్నారు కేంద్రంలో ఇతర పార్టీల భాగస్వామ్యం ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమని అంటే మీరు ఇతర పార్టీలకు తోక పార్టీలా బీజేపీ మరి మీది మీరు చూసుకోవాల్సిన పనిలా గురిగించే దాని కింద ఉండేటువంటి నలుపుని చూసుకోకుండా ఇతరులు మాట్లాడతారా మీరు ప్రతి చోట ఎన్డీఏగా మసులుకుంటా ఉన్నారు ఇతర పార్టీలు కలుపుకొని మేము అట్లా లేమే మేము అట్లా లేము కేరళలో గవర్నమెంట్ ఉంది మేము అక్కడ వామపక్షాలే ఎర్రజెండా పార్టీలు మాత్రమే అధికారంలో ఉన్నాయి గతంలో బెంగాల్లో అధికారం ఉంది కేవలం ఎర్రజెండా పార్టీలు మాత్రమే అధికారంలో ఉన్నాయి కాబట్టి ఎవరికి మేము తోక పార్టీ కాదు భావసారూప్యత కలిగిన పార్టీల్లో ఎన్నికలతో ఒప్పందాలు కుదుర్చుకొని పోటీ చేయడం వరకే పరిమితము ఆ రకంగా ఈ మతోన్మాద విధానాలని ఎదిరించేదానికి మేము పోరాడతాం మీ మాదిరి బీజేపీలు లేదా వైఎస్ఆర్ పార్టీ ఒకే వాయిస్ వస్తా ఉంది ఒకే విమర్శలు వస్తున్నాయి ఒకే రకం కాబట్టి మీ రెండు పార్టీల అజెండా ఒకటే ఉన్నట్లు ఈ రోజు స్పష్టమైతా ఉంది తెలుగుదేశం పార్టీ అదొక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు పోరాడితే కోర్టులో తీర్పు వచ్చినా జగన్ ఆయన చంద్రబాబు నాయుడే కారణం అనేది జడ్జి లేదన్న వ్యాఖ్యానం చేసినా చంద్రబాబు నాయుడే కారణం అనేది ప్రతి దానికి సూర్యుడు ఉదయిస్తే చంద్రబాబు నాయుడు కారణమే సూర్యుడు అస్తమిస్తే చంద్రబాబు నాయుడు కారణమే ఏమయ్యా మీకు చంద్రబాబు నాయుడు ఫోబియా పట్టుకుంది నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు ఫోబియాతో మీరు రాత్రి కూడా కలలో కూడా మీకు చంద్రబాబు నాయుడు వస్తున్నట్లున్నాడు ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు ముద్రేసేకి వస్తారు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ముద్రేసేకి వస్తారు మరి చంద్రబాబు నాయుడు అంత కలవరింపులు చేసుకునేటట్లుంటే దయచేసి మీరు ఆయనతో పోయి మాట్లాడుకోండి అంతేగాని ఇతర పార్టీలను దూషిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను